దేశం మొత్తానికి కేసీఆర్ నాయకత్వం దిక్సూచిగా మారిందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలు 16 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలిపించాలని కోరారు. వరంగల్ సభలో కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ కి పోతే వారిని ఈరోజు దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు ఏంది, మిషన్ కాకతీయ ఏంది, మిషన్ భగీరథ ఏంది, ఇట్లాంటి ఆలోచనలు మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, మరి మా ప్రధానమంత్రులకు మా ముఖ్యమంత్రులకు ఈ తెలివితేటలు ఎందుకు లేవు అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులను ఈరోజు అక్కడ ఇతర పార్టీల నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే దేశం మొత్తానికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచిగా మారిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు మన పట్ల సుముఖంగా ఉన్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు కేంద్రంలో రేపు ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కూడా శాసించి మన దగ్గర ఉండే 16 పార్లమెంట్ స్థానాలకు గాను 16 గెలుచుకొని ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి అనే ఒక తాపత్రయం తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఉన్నది. కాబట్టే ఆ తాపత్రయాన్ని, ఆ ఆరాటాన్ని, మన పట్ల ఉన్న సుముఖతను ఓట్ల రూపంలో మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు అడ్డంబడిపోయి ఉన్నది. ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు, ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు గడ్డాలు తీయాలనా వద్దా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఇక నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను, కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఈరోజు తలకాయలు పట్టుకొని కూర్చునే పరిస్థితి ఉన్నది. తెలంగాణ హక్కులల్లా వెలుగుతున్న సూర్యుడతడు ఆ లక్ష్యం